మన లక్ష్మీ వైభవంలో మన ఇంట్లో ఉండేటటువంటి దరిద్రాన్ని తొలగించుకుని ఐశ్వర్యాన్ని మన ఇంట్లోకి వచ్చే విధంగా ఏ విధంగా చేసుకోవాలనేటటువంటి విశేషాల గురించి వివరించుకుంటూ దరిద్ర దేవత యొక్క అనుగ్రహము ఎంత సులభంగా మనం పొందవచ్చు అనేటటువంటి దాని గురించి తెలుసుకుంటూ మనం పొందినటువంటి దరిద్ర దేవత యొక్క అనుగ్రహాన్ని ఎంత కష్టపడితే మనం వదిలించుకోవచ్చు అనేటటువంటి దాన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నాం దరిద్ర దేవత యొక్క అనుగ్రహం పొందాలంటే మనం ఏమీ చేయక్కలేదు చిన్న చిన్న పనులు చేస్తే చాలు దేవుడి గదిలో మనం దీపారాధన సరిగ్గా చేయకపోయినా దేవుడి గదిలో నిన్న పొద్దున్న మనం పెట్టినటువంటి దేవుడికి పెట్టిన పూలు ఆ నిర్మాల్యాన్ని తీయకపోయినా దరిద్ర దేవత మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది అదేవిధంగా వంటగదిలో అన్నం మెతుకులు విరజల్లేసిన అక్కడ అన్నం మెతుకు ఇక్కడ అన్నం మెతుకు సింకులో అంట్లు తోమకుండా ఉంటే కనుక బొద్దింకలు సృష్టించబడతాయి బొద్దింకలు వచ్చేస్తాయి ఆ బొద్దింకలు వచ్చాయంటే కనుక దరిద్ర దేవత యొక్క అనుగ్రహాన్ని మనము పొందినట్లే అలా కాకుండా లక్ష్మీదేవత యొక్క అనుగ్రహాన్ని మనం పొంది ఐశ్వర్యాన్ని పొందాలి దరిద్రదేవత యొక్క అనుగ్రహాన్ని దూరంగా ఉంచాలి అంటే కనుక మనము ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం అనేటటువంటిది మార్గం ఇంట్లో ఎలకలు కానీ బొద్దింకలు కానీ దోమలు ఈగలు నొసమలు మొదలైనటువంటి జీవులు ఇంట్లోకి రాకుండా ఉంటే దరిద్ర దేవత గుమ్మానికి బయట ఉన్నట్లుగా గుర్తు ఎలకల ఇంట్లోకి వచ్చేసి బొద్దెంకల ఇంట్లో తిరుగుతూ దోమలు ఈగలు నుసమలో ఇంటి నిండా తిరుగుతున్నాయనుకోండి దరిద్ర దేవత మన ఇంట్లోకి అడుగు పెట్టినట్టు గుర్తు దానికోసం మనం దరిద్రదేవతని బయటికి పంపించాలంటే చాలా కష్టపడాలి దరిద్ర దేవత రావడం చాలా సులభంగా వచ్చేసింది ఇంట్లోకి వెళ్ళగొట్టడమే చాలా కష్టం లక్ష్మీదేవి రావడం చాలా కష్టంగా వస్తుంది ఇంట్లోకి కానీ లక్ష్మీదేవిని బయటికి పంపించాలంటే నిమిషం పని అందుకని మన ఇంట్లో శుభ్రంగా ఉండేటటువంటి ఏవో చూసుకుని ఆ సు ప్రదేశాలని మరింత శుభ్రంగా ఉంచుకుంటూ మన ఇంట్లో ఎక్కడైతే అపరిశుభ్రంగా ఉన్నాయో అటువంటి ప్రదేశాలని శుభ్రంగా మార్చుకుంటూ ఉంటే కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు లక్ష్మీదేవికి సంబంధించి మనకి అష్టలక్ష్ములు తెలుసు ఎనిమిది మంది లక్ష్మీదేవులు తెలుసు గజలక్ష్మి ధాన్యలక్ష్మి వీరలక్ష్మి విజయలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి ఇలా అష్టలక్ష్ముల్ని చెప్పుకుంటాం కానీ మనకి తెలియనటువంటి ఒక రహస్యమైనటువంటి తాంత్రికపరమైనటువంటి లక్ష్మి ఒక ఆవిడ ఉంది ఆవిడిని కనుక మనము శ్రద్ధగా పూజించగలిగితే ఐశ్వర్యం మన గృహములోకి వచ్చినట్లే ఆవిడ పేరు అశ్వలక్ష్మి మీరు ఇప్పటి వరకు వినకపోవచ్చు ఈ పేరు గజలక్ష్మి విని ఉంటారు కానీ అశ్వలక్ష్మి విని ఉండరు ఈ అశ్వలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కనుక మీరు పొందారు అంటే ఇంట్లో పిల్లలకి విశేషమైనటువంటి మేధాశక్తి కలుగుతుంది అంటే తెలివితేటలు పెరుగుతాయి ఏకాగ్రత పెరుగుతుంది శ్రద్ధ పెరుగుతుంది అన్ని రకాలుగాను అభివృద్ధి అనేటటువంటిది ఉంటుంది అదేవిధంగా చక్కగా ఇంట్లో ఎటువంటి కష్టము లేనటువంటి సుఖమయమైనటువంటి జీవనాన్ని పొందగలుగుతారు ఈ యొక్క అశ్వలక్ష్మిని మనకు మనం కనుక పూజించగలిగితే మనకి తెలిసి నారాయణుడు అంటే విష్ణుమూర్తి హయగ్రీవుడిగా ఉన్నటువంటి కథ మనకి తెలుసు అంటే విష్ణుమూర్తి గుర్రపు తల పొందినటువంటి గుర్రపు ముఖము కలిగి ఉన్నటువంటి ముఖము కలిగి ఉన్నటువంటి గ్రీవము కలిగి ఉన్నటువంటి కథ మనం విన్నాం విన్నామా లేదా గుర్తుందా లేదా లేకపోతే మళ్ళీ చెప్తా ఎందుకంటే మనము హయగ్రీవుడి గురించినటువంటి శ్లోకము కానీ ధ్యానము కానీ నామము కానీ కథ కానీ విన్నామంటే ఇంట్లో పిల్లలకి మేధాశక్తి పెరుగుతుందట తెలివితేటలు పెరుగుతాయి కాబట్టి మనం అవసరమైతే ఏమీ పర్వాలేదు హయగ్రీవుడి యొక్క కథ చెప్పుకొని విష్ణుమూర్తి హయగ్రీవుడిగా గుర్రం తలగలిగినటువంటి వాడిగా ఎలా మారాడనేటటువంటి కథ చెప్పుకున్న తర్వాత లక్ష్మీదేవి ఏ విధముగా ఏ గుర్రము యొక్క తలకలిగి హయగ్రీవి అని కానీ అశ్వలక్ష్మి అనేటటువంటి పేరు కానీ పొందిందనేటటువంటిది మనం తెలుసుకుందాం పూర్వకాలం సత్యయుగ ప్రారంభ కాలంలో మనకి నాలుగు యుగాలున్నా తెలుసు కదా సత్యయుగంగా ప్రద పిలువబడేటటువంటి కృతయుగము తర్వాత త్రేతాయుగము తర్వాత ద్వాపర యుగము తర్వాత కలియుగము సత్యయుగంగా పిలువబడేటటువంటి ఈ యొక్క కృతయుగములో దేవతలకి రాక్షసులకి యుద్ధాలు జరుగుతూ ఉండేవి ఎక్కడో పై లోకాల్లో ఉన్నటువంటి అంటే భూలోక భువర్ లోక మహర్లోక జనోలోక తపోలోకాలకి పైన ఉన్నటువంటి సత్యలోకములో ఉన్నటువంటి దేవతలకి భూలోకానికి కింద ఉన్నటువంటి అత్తల విత్తల సుతల తలాతల రసాతల మహాతల పాతాళలోకంలో ఉన్నటువంటి రాక్షసులకి యుద్ధాలు జరుగుతూ ఉండేవి దేవతలు బయలుదేరి పైలోకం నుంచి ఆరు లోకాలు దాటుకుని భూలోకానికి వచ్చేవారు రాక్షసులు కూడా పాతాళం నుంచి మొదలుపెట్టి ఐదు లోకాలు దాటుకుని మధ్యలో ఉన్నటువంటి భూలోకానికి వచ్చేవారు ఇద్దరూ కలిసి ఇక్కడ దెబ్బలాడుకునేవారు యుద్ధం అటువంటి సమయంలో నారాయణుడు పదివేల సంవత్సరాల పాటు రాక్షసులతో భీకరమైనటువంటి యుద్ధం చేసి అలసిపోయి తన యొక్క ధనస్సు మీద ధనస్సు అంటే తెలుసు కదా బాణం వేసేటటువంటి గాంధీవం అంటారు దాన్ని తన యొక్క ధనస్సు మీద తల ఇలా ఆంచి నిలబడే నిద్రపోతున్నట్టు గాంధీవాన్ని ఆ తన యొక్క ధనస్సుని నేల కాంచాడు దానికి పైన ఇలా ఉంటుంది కదా దాని మీద ఇలా తల పెట్టి అలా నించున్నట్టు అలా పడుకున్నాడు అలా పడుకుని నిద్రపోయాడు నిద్రపోయి నిద్రపోవడం అంటే దేవతలు ప్రత్యేకించి నిద్రపోరు అందులోనూ నారాయణుడు మనం అనుకుంటాం నారాయణుడు నిద్రపోతాడండి శైన ఏకాదశి ఉత్థాన ఏకాదశి ఆషాఢ మాసంలో పడుకుంటాడు కార్తీక మాసంలో లేస్తాడు ఇంకో మాసంలో ఇంకోటి ఇంకోటి అలా చెప్పుకుంటాం కానీ ఇవన్నీ ఒట్టిది ఎందుకంటే ఆయన పడుకున్నట్లుగా నటిస్తాడు నిద్రా నిఖిల జగతి రక్షణే జాగరూకం అంటారు ఆయన నిద్రపోడు నిద్రాముద్ర ముద్ర ధరిస్తాడంత అలా నిద్రపోయినట్టుగా నటించి అలా కళ్ళు మూసుకుని నిఖిల జగతీం రక్షణే జాగరూకం జగత్తంతటినీ కూడా ఇంకా శ్రద్ధగా కాపాడడానికి ఆయన చూస్తూ ఉంటాడు అందుకని ఆయన నిద్రపోయాడు విష్ణుమూర్తి శయ్యన ఏకాదశి అంటే అర్థం అంటే ఒరే అబ్బా ఎంతకాలం నిన్ను ఆయన కాపాడాడు ఈ సంవత్సరంలో ఎనిమిది నెలలు కాపాడాడు నిన్ను ఈ నాలుగు నెలలో మాత్రం ఆయన నిద్రపోవడానికి ఉపక్రమించాడు నిద్రాముద్రలోకి వెళ్తాడు ఈ నాలుగు నెలలో నిన్ను నువ్వు కాపాడుకోవాలి నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం ఉపాసన చెయ్యాలి అని అర్థం అనమాట అందుకని విష్ణుమూర్తి నిద్రపోయాడని చెప్పకూడదు దేవతలు ఏమి చేసినప్పటికీ అందులో ప్రత్యేకించి విష్ణుమూర్తి ఎటువంటి పని చేసినా కూడా దాని వెనక ఏదో అంతరార్థం ఉంది మరి అటువంటి విష్ణుమూర్తి హాయిగా ఈ నుంచి టప్ మన మాయమైపోయి అదృశ్యమైపోయి టక్ మని వైకుంఠంలో ప్రత్యక్షమైపోయి హాయిగా శేషజయం పడుకుంటే మంచిది వాళ్ళ ఆవిడ పాపం కాళ్ళు కూడా అనుకుంది కదా లక్ష్మీదేవి ఈ అలసడం తీరుతుంది ఎందుకలా ధనస్సు మీదే తలపెట్టి పడుకున్నాడు అంటే దానికొక కారణం ఉంది పూర్వకాలంలో హయగ్రీవుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం గొప్ప తపస్సు చేశాడు రాక్షసుడు తపస్సు మామూలు తపస్సు కాదండి దేవతల కంటే ఋషుల కంటే మునుల కంటే మహర్షుల కంటే వాళ్ళు గొప్ప తపస్సు చేస్తారు కాకపోతే వాళ్ళ యొక్క తపస్సు యొక్క ఫలితాన్ని లోక వినాశనానికి వినియోగిస్తారు అందుకుని వాళ్ళకి పేరు రాలేదు అలా ఈ హయగ్రీవుడు అనేటటువంటి ఒక రాక్షసుడు హయగ్రీవుడు అంటే ఆయన శరీరం అంతా మనలాగా ఉంటుంది తల మాత్రం గుర్రపు తల ఉంటుంది బ్రహ్మదేవుడు కోసం గొప్ప తపస్సు చేశాడు కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలు చేసేసాడు తపస్సు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అంటే రాక్షసులు మొట్టమొదటిగా అడిగేటటువంటి వరం ఏమిటంటే మాకు మరణం ఉండకూడదు అంటారు అంటే బ్రహ్మదేవుడు అంటాడు అలా కాదు నాయన జాతస్య ధ్రువోర్మృత్యు పుట్టినటువంటి ప్రతి జీవి చనిపోక తప్పదు ఆఖరుగా బ్రహ్మదేవుడినైనటువంటి నేను కూడా ప్రణయంలో చనిపోక తప్పదు మళ్ళీ సృష్టి జరగక తప్పదు కాబట్టి ఇంకో వరం ఏమన్నా కావాలంటే కోరుకో అని అంటారు అయినా రాక్షసులు ఏం చేస్తారంటే అప్పుడు వాళ్ళ తెలివితేటలను మొత్తం చక్కగా సానలో వేసి గంధవ చెక్కతో రంగరించినట్లుగా వాళ్ళు కోరికలు కోరుకుంటారు ఆకాశంలో చచ్చిపోకూడదు నేను నేల మీద చచ్చిపోకూడదు పొద్దున్న చచ్చిపోకూడదు సాయంత్రం చచ్చిపోకూడదు రాత్రి చచ్చిపోకూడదు మనుషుల చేతిలో చచ్చిపోకూడదు జంతువు చేతిలో చచ్చిపోకూడదు ఎంతసేపు వాళ్ళకి చచ్చిపోకూడదు చచ్చిపోకూడదు చావకూడదు ఇదే బాధ ఎందుకంటే వాళ్ళకి చావంటే భయం ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు కాదు కదా మంచివాడైతే చావుకు భయపడ్డావు వారు దుర్మార్గుడు కాబట్టి ఎవడు ఏ పక్కన తెచ్చిపొడి చేస్తాడో అని భయం అందుకని వాళ్ళు ఎప్పుడూ కూడా చావు గురించినటువంటివి అడుగుతారు ఏ విధంగానో మేము చచ్చిపోకూడదు అని వరం అడుగుతారు అలా అడిగి 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 వంద కారణాలు అడిగిన తర్వాత వాళ్ళు ఎక్కడో తప్పనడుగు వేస్తారు బ్రహ్మదేవుడు తధాస్తు అంటాడు అన్న తర్వాత వాళ్ళు అనుకుంటారు మాకు ఇన్ని రకాలైనటువంటి వరాలు ఇచ్చేసాడు కాబట్టి ఇంతలాగా చావు లేకుండా వరం కోరుకున్నాం కానీ మనకి చావు లేదు అని విర్రవీగుతారు వాళ్ళు కానీ బ్రహ్మదేవుడు వాళ్ళు అడిగినటువంటి వరంలోంచి ఒక ధర్మ సూక్ష్మాన్ని ఒకటి తీసి దాని ప్రకారం అతడు చనిపోయే విధంగా ఏర్పాటు చేస్తాడు ఇక్కడ హయగ్రీవుడు అనేటటువంటి వాడు కూడా బ్రహ్మదేవుణ్ణి అదే అడిగాడు నాకు చావు ఉండకూడదు అన్నాడు కానీ తప్పదు పుట్టినటువంటి జీవి చావకుండా ఎలాగా అన్నాడు బ్రహ్మదేవుడు సరే ఒక పని చేయవయ్య బ్రహ్మదేవా నాలాగ ఉన్నటువంటి వాడు అంటే నేను హయగ్రీవుణ్ణి కదా గుర్రపు ముఖం కలిగినటువంటి వాడిని కదా గుర్రపు కంఠం కలిగినటువంటి వాడు కదా నాలా ఉన్నటువంటి వాడే నన్ను చంపాలి వాడి చేతిలోనే నేను సావాలన్నాడు బ్రహ్మదేవుడు తధాస్తు అన్నాడు వరం ఇచ్చేసాడు ఇక హయగ్రీవుడు విపరీతమైనటువంటి పౌరుషానికి గర్వానికి తామసానికి లోనైపోయాడు లోనైపోయి మునివాటికల మీద పడ్డాడు యజ్ఞం చేస్తూ ఉంటే మునులు అందులో రక్తం మాంసం కుమ్మరించేవాడు మునులకి పిలకలు కోసేవాడు మునిపత్తులని బలాత్కారం చేసేవాడు ఇక వాడు చెయ్యనటువంటి పనికిమాలిన పని అంటూ ఏమీ లేదు అన్ని పనికిమాలిన పనులకి క్యారాఫ్ అడ్రస్గా మారిపోయాడు హైగ్రీవుడు మారిపోయేటప్పటికీ దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి పరిగెత్తారు పరిగెత్తి మహానుభావ బ్రహ్మదేవుడు వరం ఇచ్చేసాడు హైగ్రీవుడికి వాడు ఏ విధంగానూ చనిపోయేటువంటి పరిస్థితి లేదు కాబట్టి నీవే ఏదో ఒక మార్గం మాకు ఉపదేశించాలి అని చెప్పి అంటే అప్పుడు విష్ణుమూర్తి చెప్పిన నాయనలారా కంగారు పడకండి హయగ్రీవుణ్ణి సంహరించేటటువంటి మార్గం కోసం నేను ఎదురు చూస్తూనే ఉన్నాను అనేటప్పటికి దేవతలందరూ కూడా నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు విష్ణుమూర్తి వరం ఇచ్చాడు దేవతలకు ఒక్క పదివేల సంవత్సరాలు ఆగండి అయ్యా తర్వాత నేనే చంపుతా హయగ్రీవుడు అన్నాడు వీళ్ళు సరే అన్నారు ఈ లోపల మిగిలినటువంటి రాక్షసులందరూ కూడా నుంచి స్వర్గం మీదకి దండెత్తారని వార్త తెలిసింది దేవతలందరూ విష్ణుమూర్తి యొక్క ఆధ్వర్యంలో బయలుదేరి పైన ఉన్నటువంటి స్వర్గలోకం అంటే సత్యలోకం నుంచి బయలుదేరి భూలోకానికి వచ్చారు మధ్య ప్రాంతం ఇటు రాక్షసులకి అటు దేవతలకి మధ్యలో భూమి ఉంది ఇక్కడ యుద్ధం చేయడం ప్రారంభించారు యుద్ధం చేయడం ప్రారంభించి భీకరమైనటువంటి యుద్ధం జరిగిపోయింది పదివేల సంవత్సరాల పాటు యుద్ధం జరిగిపోయింది రాక్షసులందరూ దాదాపుగా చనిపోయారు యుద్ధం ముగిసినట్టే దేవతలందరూ కూడా బయలుదేరి ఇళ్ళకి వెళ్ళిపోయారు విష్ణుమూర్తి పాపం ఇంటికి వెళ్ళకుండా అక్కడే తన యొక్క ధనస్సు మీద తల ఇలా గడ్డం పెట్టి అలా పట్టుకుని అలా నిద్రలోకి వెళ్ళిపోయాడు పాపం నిలబడి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయినప్పుడు దేవతలు అందరూ ఇంద్రుడి దగ్గరికి చేరారు మొత్తానికి పదివేల సంవత్సరాలు యుద్ధం చేసి బాగా చేసామయ్యా ఇప్పుడు మనం రిలాక్స్ అవ్వాలి అనుకున్నారు అనుకునేటప్పటికి ఇంద్రుడు అన్నాడు ఒక పని చేద్దామయ్యా రాక్షసుల్ని సంహరించాం కాబట్టి రాక్షసులందరూ ఎవరో బ్రాహ్మణులే బ్రాహ్మణులే రాక్షసులు అప్పట్లో వాడు అవ్వడానికి బ్రాహ్మణుడే కాకపోతే వాడి యొక్క బుద్ధి ప్రచోదనము చేత అసురుడుగా మారాడంతే కాబట్టి ఇంతమంది రాక్షసులను చంపాం బ్రహ్మహత్యా దోషం మనకు వచ్చింది కదా ఈ దోషం పోవడం కోసమని మనం ఏదన్నా గొప్ప యాగం చేద్దామన్నాడు ఇంద్రుడు దేవతలందరూ సరే అన్నారు అందరి అనుమతి పూర్తి అయిపోయింది ఇంకా ఒక్కడి అనుమతి కావాలి ఆ ఒక్కడో ఎవరయ్యాంటే విష్ణుమూర్తి ఆయన వైకుంఠంలో లేడు ఎక్కడున్న్రా అని చెప్పేసి యుద్ధరంగంలోనే తన యొక్క ధనస్సు మీద తల పెట్టుకుని నిలబడి నిద్రపోతున్నాడు ఇందాక చెప్పుకున్నాం కదా నిద్రా నిఖిల జగతి రక్షణీ జాగరూకం ఆయన అనుమతి తీసుకోవాలి దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి నిలబడి నిద్రపోతున్నటువంటి చోటకు వెళ్ళారు ఆయన నిద్రపోతున్నాడు ఆయన్ని లేపాలి ఎవరికి అంత దమ్ముంది ఎవరికీ దమ్ము లేదు ఇంద్రుడు అన్నాడు బృహస్పతిని పిలిచాడు బృహస్పతి నీవు దేవగురువు కదా నువ్వు లేపు విష్ణుమూర్తిని అన్నాడు బృహస్పతి అన్నాడు భయపడే ఇంద్రా నువ్వు రాజువు కదా నువ్వు లేపవయ్యా అన్నాడు అనేటప్పటికి ఇద్దరు గతుక్కమన్నారు అప్పుడు ఇంద్రుడు బృహస్పతి కలిసి అన్నారు బ్రహ్మదేవా నీవెవరవి విష్ణుమూర్తి యొక్క కుమారుడివి కదూ విష్ణుమూర్తి యొక్క నాభి పద్ముడి యొక్క నాభై నుంచి మరలా ఇంకో పద్మం వస్తే ఆ యొక్క పద్మంలో జన్మించినటువంటి వాడివి కదా నువ్వు అంటే విష్ణుమూర్తికి కుమారుడు అవుతావు ఎంత ముక్కోపి అయినా కూడా బయట వాళ్ళు లేబైతే చిరాకు పడతాడేమో కానీ పిల్లాడు వచ్చి నాన్న నాన్న లేపాడు అనుకున్నా ఏంటి అంటాడు కోప్పడ్డు ఎందుకంటే తన యొక్క కుమారుడు లేపినవాడు కాబట్టి మీరు నిద్రపోయినప్పుడు మీ పిల్లాడు మూడేళ్ళ పిల్లాడు మీ మీద దొల్లి తొక్కి చేసి చేసినా మీరు ఏమైనా తిడతారా వాడిని వాడు మీకు హాయిగా అనుభవిస్తారు అబ్బా మా అబ్బాయి కదా అని హాయిగా నిద్రపోతారంతే కాబట్టి కుమారుడి మీద వాత్సల్యం ఉంటుంది మిగిలినటువంటి వాళ్ళ మీద కోప్పడతాడేమో కుమారుడు మీద కోప్పడ్డు కాబట్టి నువ్వు లేపన్నారు బ్రహ్మదేవుడు అన్నాడు ఏమయ్యా నేను ఎంత కుమారుడైనా కూడా అక్కడ ఉండబడింది ఎవరు మహావిష్ణువు పదివేల సంవత్సరాల పాటు ఆయన యుద్ధం చేసి అలిసిపోయి నెల లేపంటారో నేను లేపనన్నాడు అనేటప్పటికీ ఇంకా నువ్వు లేపంటే నువ్వు లేపు నువ్వు లేపంటే నువ్వు లేపు ఎంతకీ లేపట్లేదు రోజులు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఆయన అలాగే నిలబడే నిద్రపోతున్నాడు ఆయన్ని నిద్ర లేపాలి యజ్ఞం ప్రారంభం చెయ్యాలి అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడయ్యా అంటే చివరికి వమ్రిని సృష్టించాట వమ్రి అంటే ఒక చెద పొరుగుని సృష్టించాడు చెద పురుగుని సృష్టించినటువంటి వాడు బ్రహ్మదేవుడే ఇంటికి చెదపట్టేసింది పుస్తకాలకి చెదపట్టే అంటారు చే దాని పేరు వమ్రి దాన్ని సృష్టించాడు బ్రహ్మదేవుడు వమ్్రిని సృష్టించి అన్నాడు ఓ వమ్రి నువ్వు వెళ్ళి మా తండ్రి గారు నిద్రపోతున్నాడు ఆ ధనస్సు మీద తలపెట్టుకున్న ధనస్సు అంటే ముందు చెక్క ఉంటుంది వెనకాల దానికి ఒక తోలు చర్మంతో చేసినటువంటి ఒక తాడు ఉంటుంది దానికి బాణం పెట్టి ఇలా వదులుతారు ఈ తాడుకి ఆ తాడు చివరి భాగాన్ని నువ్వు కొరికాయి కొరికేస్తే ఏమవుతుంది అంటే ధనస్సు కట్టేటప్పుడు ఈ తాడు కట్టేటప్పుడు గట్టిగా వంచి కడతారు కాబట్టి అది ఇలా పెట్టి పడుకున్నాడు విష్ణుమూర్తి నువ్వు కనుక ఆ తాడిని కింద కొరికే ఓసారి అది ఇలా అంటుంది అంటే వెంటనే మెలకు వస్తుంది ఒకసారి కుదుపుకి ఆ వమ్మిరి అంది చూడండి మనుషులకి జ్ఞానం ఉండదు కానీ జంతువులకి జ్ఞానం ఉంటుంది మొన్న ఈ మధ్యనే నేను ఎక్కడో చూశాను పేపర్లో చదివా పరువు హత్యలు అని జరుగుతూ ఉంటాయి మీకు నార్త్ ఇండియా మొత్తం ఎవరైనా లేని వాళ్ళ అబ్బాయిని ఒక సంపన్న వర్గానికి చెందినటువంటి అమ్మాయి చేసుకున్న కుల ప్రాతిపతికను చేసుకున్నా కూడా వాళ్ళు వాళ్ళిద్దరిని చంపేస్తారు పెళ్లి చేసుకుంటూ వాళ్ళని పరువు హత్యలు అంటే ఆ విధంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నారు చేసుకుంటే వాళ్ళని చంపేయడానికి కొంతమంది వచ్చారు వచ్చి ఆ అమ్మాయిని పొడవబోతూ ఉంటే అక్కడే ఉంటుంది ఒక ఆవు చూసింది ఆవు చూసి ఆ అమ్మాయిని పొడుస్తూ ఉంటుంది వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ముగ్గురున్నారు దొండగులు ఆ ముగ్గురు దొండలని పొడిచేసింది తరిమి తరిమి కొట్టేసింది మొన్న మధ్యనే చూశాను నేను వీడియో కూడా కాబట్టి పశుపక్ష్యాదులకు ఉన్నటువంటి జ్ఞానం మనకి లేదు మనుషులకి లేదు ఆ వమ్మిరి అంది బ్రహ్మదేవ బానే ఉంది నువ్వు నన్ను సృష్టించావు అక్కడేమో నన్ను కొరకమంటున్నావు అప్పుడు నేను కనుక ఆ నారిని కొరికితే నారి అంటారు తాడు నారిని కనుక కొలికితే ఆ ధనస్సు కదిలితే విష్ణుమూర్తి కోపం వస్తే నన్ను శపిస్తాడు కదా చూడండి అప్పుడే పుట్టినటువంటి జీవికి ఎంత జ్ఞానం ఉందో అంటే బ్రహ్మదేవుడు అన్నాడు ఓ వమ్మ్రి నీకు అలాంటి ఇబ్బంది ఏం లేదు నేను వరం ఇస్తున్నాను నీవు ఆ నారిని కొరికేయి నా తండ్రి లేస్తాడు ఇక నుంచి నీకు ఒక వరం ఇస్తున్నాయి ఏంటంటే ఎక్కడ యజ్ఞయాగాలు జరిగినప్పటికీ కూడా యజ్ఞం జరిగేటప్పుడు కూడా నెయ్యి కానీ హవన పొడి కానీ వరి పేలాలు కానీ ఇలాంటివి హవిస్సు వేసేటప్పుడు మెతుకులు కానీ కింద పడకూడదు యజ్ఞానికి చుట్టూరా యజ్ఞగుండం హోమగుండాన్ని చుట్టూ పడకూడదు ఒకవేళ పడ్డాయని కూడా వాటిని తీసి యజ్ఞంలో వేయకూడదు ఎందుకంటే ఆ చుట్టూ పడినటువంటివన్నీ కూడా వమ్మిరి తింటుందా పురుగులకి ఆహారంగా ఇచ్చాడు వరం బ్రహ్మదేవుడు అందుకని నీకు జీవితంలో ఆకలి అనేటటువంటి దుండు చెదపురుక్తి ఉండదు ఎందుకంటే ఈ యాగాలు చేసినటువంటి ప్రదేశంలో కింద పడినటువంటి హవిస్సు హవనపొడి వరి పేలాలన్నీ కూడా నీకే ఆహారంగా ఇస్తాను వరం ఇస్తాను నువ్వు కొరికే ఏం భయం లేదన్నాడు బ్రహ్మదేవుడు అలా అనేటప్పటికీ ఆ వమిర ఏం చేసింది అంటే ఈ ధనస్సుకి ఉన్నటువంటి వింటి నారి చివరి భాగాన్ని అలా 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 కొరికేసింది తోలుతో చేస్తారు కదా అది చేసేటప్పటికి తెగిపోయింది అది తెగిపోయి గట్టిగా బిగించి కట్టబడి ఉన్నటువంటి ఆ యొక్క ధనస్సు పైభాగం లేచి ఒక్కసారి ఇలా అంది ఆ వేగానికి విష్ణుమూర్తి యొక్క తల ఎగిరిపోయింది ఎక్కడికో ఎగిరిపడిపోయింది తెగిపోయి ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించే దేవతలంతా దిగ్భ్రాంతి చెందారు ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని పెద్ద పెద్ద పిడుగులతో కుండపోత వర్షం మొదలైంది ఏదో నాశనం రాబోతున్నట్లుగా దేవతలు హడిలిపోయారు దేవట మహాప్రభో అని చెప్పి హడిలిపోతే అని భయపడిపోతూ ఉంటే అప్పుడు అశరీరవాణి పలికింది జగన్మాత పలికింది నాయనా మీరు చేసిన పనిలో తప్పేమీ లేదు విష్ణుమూర్తి యొక్క తల తెగిపడ్డంలో తప్పేమీ లేదు పూర్వకాలంలో ఇంతకుముందు బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరముతోటి హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుడు తనలా ఉన్నటువంటి వాడు హయగ్రీవము కలిగినటువంటి హయగ్రీవుడు మాత్రమే తనను చంపే విధంగా వరం పొందాడు కాబట్టి మీరు చేయాల్సిన పని ఏమిటంటే ఇక్కడికి దగ్గరలో ఏదైనా కనుక అశ్వం కనపడితే ఒక గుర్రం కనపడితే దాని తల నరికి తెచ్చి విష్ణుమూర్తి యొక్క మె మెడకి అతికించండి ఆయన అవుతాడు విష్ణుమూర్తి అవుతాడు హయగ్రీవుడు అనే రాక్షసుని చంపుతాడు ఎప్పుడైతే హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుడిని చంపేశాడో మరలా విష్ణుమూర్తికి అశ్వతల మాయమపై మామూలు తల వచ్చేస్తుంది మామూలు ముఖం విష్ణుముఖం వచ్చేస్తుంది అని చెప్పింది ఆ శరీరం చెప్పేటప్పటికి వెంటనే దేవతలంతా కూడా బయలుదేరి అక్కడ దగ్గరలో ఉంటుండే ఒక అశ్వంత్ శిరస్సుని ఖండించి తెచ్చి ఈ విష్ణుమూర్తి యొక్క ముండాన్ని కతికించేటప్పటికి విష్ణుమూర్తి హయగ్రీవుడు అయ్యాడు హయగ్రీవుడు వరం ఏమిటి ఆ రాక్షసుడి వరం హయగ్రీవుడు మాత్రమే తనని చంపాలి కాబట్టి ఆయన హయగ్రీవుడే రాక్షసుడు హయగ్రీవుడే ఆయనను చంపినటువంటి చంపబోతున్నటువంటి చంపుతున్నటువంటి విష్ణుమూర్తి హయగ్రీవుడే అక్కడ జరిగినటువంటి భీకరమైనటువంటి యుద్ధంలో విష్ణుమూర్తి హయగ్రీవుడిగా మారినటువంటి ఈ యొక్క హయగ్రీవుడి చేతిలో ఉన్నటువంటి రాక్షసుడైనటువంటి హయగ్రీవుడు చనిపోయాట అక్కడికి ఆ రాక్షసు యొక్క నాశనం పూర్తయింది అందువల్ల విష్ణుమూర్తి హయగ్రీవుడిగా మారాల్సి వచ్చింది హయగ్రీవుడిగా మారాల్సి వచ్చినటువంటి యొక్క విష్ణుమూర్తికి దేవతలందరూ ఇచ్చినటువంటి బహుమతి ఏమిటంటే వేదాలకు అధిపతిగా మనం మామూలుగా సరస్వతీదేవి చదువులకు అధిపతి అనుకున్న చదువుల తల్లి ఎవరయ్యా అండి అంటాం ప్రాథమిక విద్యకు అధిపతి సరస్వతీదేవి వేద విద్యలకు అధిపతి హయగ్రీవుడు అంటే సరస్వతీదేవి కొంతవరకు చదువులకి తల్లి అయితే ఆ తర్వాత చదువులకి జ్ఞానానికి అధిపతి హయగ్రీవుడు అందుగురించే జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే అంటారు హయగ్రీవుడు చదువులకి అధిపతి హయగ్రీవుణ్ణి పూజించినటువంటి వారికి హయగ్రీవుడికి నమస్కారం చేసుకున్నటువంటి వారికి జ్ఞానము తెలివితేటలు పెరుగుతాయి అందుకని ఆయన హైగ్రీవుడయ్యాడు మరి హయగ్రీవుడిని వివాహం చేసుకోవాలంటే మరి ఒక్కో అవతారానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది కదా విష్ణుమూర్తి సూర్యనారాయణుడిగా వెళితే ఆయనకి భారీగా లక్ష్మీదేవి పద్మిని పేరుతో వెళ్ళింది మరి ఇప్పుడు హయగ్రీవుడిగా మారాడు కదా విష్ణుమూర్తి మరి లక్ష్మీదేవి కూడా హయగ్రీవిగా మారాలి కదా అందుకని అశ్వలక్ష్మీదేవి యొక్క అవతారం వచ్చింది ఆ అవతారానికి కూడా గొప్ప కథ ఉంది ఆ కథ మనం తెలుసుకోవాలి ఆ కథ తెలుసుకుని అశ్వలక్ష్మీ దేవతని నమస్కారం రోజు చేసుకుంటే మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా నిదానంగా బయటికి వెళ్ళిపోతుంది ఐశ్వర్యము కలుగుతుంది